సచివాలయ భవన కూల్చివేతపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం వాస్తు పేరుతో సచివాలయాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాంతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారు, స్వాతంత్ర సమరయోధులు, మాజీ ప్రధానమంత్రి వారికి కూడా నివాళులు అర్పిస్తూ వారి అడిగిజాలను నడుస్తామని మరొకసారి ప్రతిజ్ఞ చేస్తున్నాం. పెట్టిఆర్ రౌడీ షీటను గెలిపించడానికి నీ యంత్రాంగం వందల కోట్లు దోసుకున్న డబ్బు ఇవన్నీ తీసుకొచ్చి పెడుతున్నావు. మనం మీ పోయిన మీ అమ్మడి మా అమ్మడి మా నాయకులు అందరూ వచ్చాను, మంచి మెయ్యాడుకొని గెలుస్తున్నావు. ఎన్ని చేసినాను సిపిఐ కాళ్ళు పట్టుకో, సిపిఐ వాళ్ళకు కూడా సిగ్గుండాలి. మననే వాళ్ళ ఎమ్మెల్యే ఉన్న ఒక దేవరకొండ ఎమ్మెల్యే కొనకపోతే ఇష్టం ఉన్నట్టు తిట్టిన చంద్రబాబు నాయుడిని తోకపాటి అని చెప్పిండు. సిపిఐ అనేది ఇష్టం ఉంటే తిట్టిండు, సిపిఐ వాళ్ళు టీఆర్ఎస్ తిట్టి మా ఉన్న ఒక ఎమ్మెల్యే కొనకపోయిండు అని సిగ్గు లేకుండా పోయి అడిగేలా పోయి వాళ్ళ దగ్గర కూర్చున్నాను. ఇప్పుడు ఎవరు చేసినా సరే ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నించే గొంతుతో పాటు పోరాటే చేతులు కావాలి మాకని చెప్పి ఆలోచనతో ఉన్నారు. ఆ పోరాటే గుండెల కోసం పోరాటే మనసును గెలిపేయాలని సిద్ధం.